2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ బలోపేతానికి టీడీపీ అనేక ప్రయోగాలు చేస్తుంది. ఓటమికి కారణాలు అధ్యయనం చేసిన టీడీపీ పార్టీలో సమూల మార్పులకు నాంది పలికింది. జిల్లా పార్టీ విధానానికి స్వస్తి పలికి పార్లమెంట్ పార్టీ విధానాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా అనుబంధ సంఘాలకు నూతన ఉత్తేజం తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల తెలుగు మహిళా పార్లమెంట్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు. వీరి ఎంపికల పార్టీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం 50 పదవులకు గాను అత్యధికంగా 20 పదవులకు బీసీ మహిళల్ని ఎంపిక చేశారు. దళిత మహిళ వంగలపూడి అనితకు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పగ్గాలు అప్పజెప్పింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 7 మంది మహిళలను ఎంపిక చేయడం జరిగిందని, 2 ఎస్టీలకు చోటు కల్పించడం జరిగిందని, 3 మైనారిటీలకు చోటు కల్పించడం జరిగిందని యువతకు మహిళా విభాగంలో పెద్దపీట వేశారు. అమరావతి టీడీపీ కార్యాలయంలో నూతనంగా నియమించిన తెలుగు మహిళా పార్లమెంట్ అధ్యక్షుల ప్రధాన కార్యదర్శులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు. అనుబంధ సంఘాల ప్రక్షాళన బలోపేతం లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. గతంలో జరిగిన లోటుపాట్లు భవిష్యత్తు కార్యాచరణపై నూతనంగా నియమితులైన తెలుగు మహిళా పార్లమెంట్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల అభిప్రాయాలు తెలిపారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ పనితీరు ఆధారంగా కమిటీ ఏర్పాటు చేయడాన్ని ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. మహిళా సమస్యలపై నిత్యం క్షేత్రస్థాయిలో పోరాడే వారికి పదవులు ఇవ్వడం ద్వారా రానున్న రోజుల్లో తెలుగు మహిళా విభాగం సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. రాక్షస పాలనలో మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి పక్షాన పోరాడతామని అనిత అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ కొత్తగా ఎంపికైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో జరిగిన తప్పులు బేరీజు వేసుకున్నాం. ఇప్పుడు పూర్తి ప్రక్షాళనకు ప్రాధాన్యత ఇస్తున్నాము. పేరుకు అనుబంధ సంఘాలు అన్నట్టు కాకుండా అనుబంధ సంఘాలే పార్టీకి వెన్నుముకనే విధంగా గుర్తింపు ఇస్తున్నాం. ఎంతో కసరత్తు చేసి మీకు అవకాశం ఇచ్చాము. కష్టపడే వారికి పదవులు గుర్తింపు అలంకారంగా భావిస్తే 3 నెలల్లో మార్పు తప్పదని అన్నారు. ప్రతి 3 నెలలకోసారి పనితీరుపై సమీక్ష ఉంటుందని తెలిపారు. పార్టీ నీడలో అనుబంధ సంఘాలు పనిచేయడం కాదు, అనుబంధ సంఘాల ఎజెండా పార్టీ అమలు చేసే విధంగా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. అధికారంలోకి వస్తే అనుబంధ సంఘాలకు గుర్తింపు ఉండదు అనే భయం మీకు అవసరం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం తీసుకున్న ప్రతి నిర్ణయంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుంది. జగన్ రెడ్డి పాలనలో మహిళలు పడుతున్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. మహిళలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా జగన్ రెడ్డి నిలబెట్టుకోలేదని లోకేష్ అన్నారు. మొదటి అమ్మఒడి, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఇస్తా అన్నారు. మాట మార్చారు. 45 ఏళ్లకే పెన్షన్ అన్నారు. హామీ గాల్లో కలిసిపోయింది. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. ఇప్పుడు గల్లీకో బెల్ట్ షాపు, ఊరికో బ్రాందీ షాపు, బార్లు, లిక్కర్లు, మాటలు లేని దిశ చట్టంతో మహిళలకు 21 రోజుల న్యాయం అన్నారు. రోజుకో మగాడు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. మొన్నే చూసాం, 9 ఏళ్ల బాలికపై రేప్ చేశాడు ఒక దుర్మార్గుడు. న్యాయం జరిగిందా? ఒక్క మహిళకైనా 17 నెలల్లో న్యాయం జరిగిందా? వైకాపా నాయకుల మహిళలపై దాడులు చేస్తున్నారని, నెల్లూరులో ఎంపీడీఓ సరళ గారిపై కోటం రెడ్డి దాడి చేశాడు, దళిత మహిళ అనితారాణి గారిపై మంత్రి పెద్దిరెడ్డి దాడి, ఆమె